చాలా బాగున్నాయి సార్ మనం ఎన్నిసార్లు మణిపద్మేహం గురించి మాట్లాడినా మళ్ళీ 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 కొత్త కొత్త డౌట్లు కొత్త కొత్త డౌట్లు వస్తున్నాయి అందులో ప్రధానంగా ఏ టైంలో అయినా చేసుకోవచ్చా బీజాక్షరాలతో చేసుకుంటే ఎలాంటి ఫలితం వస్తుంది బీజాక్షరాలు లేకుండా చేసుకుంటే ఎలాంటి ఫలితం వస్తుంది అలాగే రోజులో నాలుగు వేల సార్లు కంప్లీట్ చేయాలి అన్నారు కాబట్టి దాని లెక్క ఎలా తెలుస్తుంది మాకు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు సార్ వీటిలన్నిటిలో ఒక్కసారి అడ్రస్ చేసి ఇంకొకసారి మణిపద్మేహం విశిష్టత మీ మాటల్లో సార్ తప్పకుండానమ్మా సూర్యోస్మి భాను సూర్యభానుకగపూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవితార్క భాస్కరేభ్యో నమ సూర్యనారాయణమూర్తి ప్రతి ఉదయం ఉదయిస్తూ తన కిరణ కాంతితో అజ్ఞాన అంధకారాల్ని తొలగిస్తున్నాడు అలాగే మణిపద్మేహం అనే మంత్రం నాభి ద్వారా నాభి శుద్ధి జరిగించడం కోసం ఇది మనలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాన్ని తొలగించడానికి ఇలాంటి సందేహాలన్నీ ఇస్తుంది అనమాట అంటే కిరణాలు ప్రసరించడం మొదలు పెట్టినాయి పనిచేస్తున్నాయి పని చేస్తా మొదలు పెట్టింది అందుకని తెలుసుకోవాలి ఒకవేళ పొరపాటు చేస్తే ఇబ్బంది ఏమో ఫలితాన్ని పొందలేము అనే ఆతృత ఆవేదనే మనకి క్వశ్చన్ల రూపంలో ఫోన్స్ రూపంలో వస్తుంది ఎన్నిసార్లు చెప్పినా అంటే వీళ్ళందరూ అంటే పరిణితి చెందుతూ ఉన్నారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత ఉంది మనకుంది ఆనందించాల్సిన విషయం సంతోషమే ఇబ్బంది ఇబ్బంది పడకర్లేదు చాలా హ్యాపీగా వాళ్ళ సందేశాలకు నివృత్తి మనం సందేహాలకి నివృత్తిని ఇవ్వాలి అది మన బాధ్యత ఎందుకంటే అది కొద్ది క్షేత్రాల్లో మాత్రమే విస్తరించింది ఇప్పుడు ప్రపంచం మొత్తం విస్తరిస్తోంది కాబట్టి ఆ బాధ్యతను మనం స్వీ స్వీకరించి నివృత్తి చేద్దాం ఇది ఏ సమయంలోనైనా చేయొచ్చు అంటే పూజ కంటూ ఒక సమయం మనకి కేటాయించబడింది నిర్దేశించబడింది సూర్యోదయ సమయంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి మనం భక్తి శ్రద్ధలతో కామ్యం ఏదైనా ఉంటే కోసం చేసేటప్పుడు కంపల్సరీ మనం దీన్ని సూర్యోదయానికి పూర్వమైన నిద్ర లేవటం సూర్యుడికి ఆదిత్య హృదయం చదువుకోవటం అర్ఘ్యం ఇవ్వటం ఇవన్నీ చేసిన తర్వాత పద్మేహాన్ని యథాశక్తి మీరు ఎంత చేయగలిగితే అంత చేసుకుంటు ఇక దీనికి ఇక్కడ మనం వీళ్ళకున్న సందేహం ఏంటి మంత్రం వచ్చి మణిపద్మేహం మణి పద్మాయ నమ ఇది పద్మాయ ఓం చేర్చినప్పుడు జపంకెళ్ళినప్పుడు నమ కంపల్సరీ అవసరం ఓం మణి పద్మాయ నమ చాలు ఇక ఇంకొంచెం ఎక్కువగా ఏదైనా చెయ్యాలి అంటే ఇక అద్భుతమైనటువంటి జ్ఞాన సంపద మనకి రావాలి అనుకున్నప్పుడు మనం రవి బీజాలు ఇవ్వటం జరిగింది అనారోగ్య సమస్యలు దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి అనారోగ్య సమస్యలు త్వరితగతిన మనకి వెసులుబాటు కావాలి అనుకున్నప్పుడు రామ్ బీజాన్ని జత చేసుకుని సంపుటీకరణ చేసి జపం చేసుకోవచ్చు నూట ఎనిమిది అది ప్రతినిత్యం నూట ఎనిమిది చేసేసుకుంటూ ఉండొచ్చు దీనికి అంటే ఒక లక్ష యాభై ఏడు వేల ఆరు వందల ఎనభై అనేది మణిపూరక చక్రం యొక్క వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ ఆ సంఖ్య పూర్తయ్యేలోపు మీ మణిపూరక చక్రంలో జాగ్రత్త వస్తుంది మనం రోజుకి నాలుగు వేలు చెప్తాం హామ్ హరిం కలపడం ద్వారా ఆ వైబ్రేషన్లో ఫ్రీక్వెన్సీలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి ఓం మణిపద్మాయ నమ అంతే దీంట్లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది లో ఫ్రీక్వెన్సీ అంటే మనకి ఇరవై ఐదు క్యాండిల్ బల్బు ఎంత వెలుగునిస్తుంది హండ్రెడ్ క్యాన్స్ ఓల్డ్స్ బల్బు ఎంత వెలుగునిస్తుంది ఇంతే తేడా రామ్ యాడ్ అవటం వల్ల రవి బీజం యాడ్ అవటం వల్ల మణిపూర్కో ఉన్నటువంటి రమ్ బీజం ఉద్దే జరుగుతుంది జరుగుతుంది అద్భుతమైనటువంటి ప్రకాశం వస్తుంది దానివల్ల ఏమవుతుంది అంటే ఆ మనిషిలో ఆ వర్చస్సు కాంతి ఇవన్నీ కూడా పెరుగుతాయి మణిపద్మేహానికి కూడా అది ఉంది కాకపోతే సమయం కొంచెం ఎక్కువ తీసుకుంటుంది రైట్ సార్ ఇప్పుడు బీజాక్షరాలతో చేసుకుంటే మీరు నూట ఎనిమిది సార్లు చేయాలి అని అంటున్నారు బీజాక్షరాలు కాకుండా నాలుగు వేల సార్లు చేయాలి అంటున్నారు ఏంటి సార్ క్లారిటీ ఒక లక్ష యాభై ఏడు వేల ఆరు వందల ఎనభై అనేది ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఆ బీజం కలపడం వల్ల వర్చస్సు పెరుగుద్ది మంత్రానికి ఉన్నటువంటి పటుత్వం అది రెండింటికి ఒకటే మనకు మెయిన్ మంత్రం మణిపద్మేహం దానికి ఇంకొంచెం సంపుటీకరణ చేస్తాం అది సాధన చేసి ఇంకొంచెం ఏదన్నా కామ్యం అంటే భౌతికమైనటువంటి సుఖాలు కాదు పునర్జన్మ రాహిత్యం లేకపోతే ఇంకొంచెం ఏదో మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు రవిబీజాన్ని జ్ఞానాన్ని పెంచుకోవాలి అనుకున్నప్పుడు సాధనా పరులు అంటే కొంతమందికి అదే పని మీద ఉంటారు కదా వాళ్ళకే ఇది ఉపయోగపడుతుంది లేదు మీకు నోరు తిరుగుద్ది వస్తుంది చేయండి ఎవరైనా చేసుకోవచ్చు అయితే ఇప్పుడు మీరు ఒక లక్ష యాభై ఏడు వేల చిల్లర చెప్పారు కాబట్టి అంటే ఈ బీజ ఒక లక్ష యాభై ఏడు వేల ఆరు వందల ఎనభై అనేది మణిపూరక చక్రం యొక్క ఫ్రీక్వెన్సీ పైగా మనకి సూర్యుడికి ఉన్న డిస్టెన్ డిస్టెన్స్ అంతే దీన్ని మనం రీచ్ అవ్వడానికి మణి పద్మేహాన్ని ఉపయోగిస్తాం అది ఇప్పుడు ఆ లక్ష సంఖ్య దాటేసాము లక్ష యాభై ఏడు వేలు దాటేసాం అనేది చేస్తూ ఉంటాం ఎక్కువ తక్కువతో సంబంధం లేదు ఇప్పుడు బియ్యాన్ని ఎంతసేపు వండాలి అంటే అన్నం ఉడికేంత వరకు అంతే అంతే కదా స్టవ్ మీద పెట్టాం ఎంతసేపు ఉడికుద్ది అంటే అది ఉడికేంత వరకు అంటే నువ్వు పెట్టిన కింద ఫ్లేమ్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అంతే కదా నువ్వు ఏదైతే చాంటింగ్ చేస్తున్నావో అంటే సమయం పడ ఇంత దానికి ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ డిస్టెన్స్ ఇంత ఈ ఒక లక్ష యాభై ఏడు వేల ఆరు వందల ఎనభై కిలోమీటర్లు నువ్వు ఎంత స్పీడ్తో వెహికల్లో వెళ్తావో అంత త్వరగా వెళ్తావు త్వరగా వెళ్ళాలి అనే దాంట్లో యాక్సిడెంట్స్ కూడా అయ్యే అవకాశం ఉంటది కాబట్టి నిదానంగానే చేసుకోవటం ఉత్తమం ఉత్తమం రైట్ ఇక మనం ఇప్పుడు హామ్ బీజం ఉంది వెహికల్ నువ్వు సైకిల్ బైక్ కార్ ఓం మణిపద్మేహం సైకిల్ అనుకుందాం ఓం మణిపద్మాయనమ బైక్ అనుకుందాం బైక్ ఓం హ్రామ్ హీం హ్రూమ్ హ్రీం హ్రోం హణిపద్మాయనమ కార్ అనుకోవచ్చు ఫ్లైట్ కూడా అనుకోవచ్చే బీజాలు మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి మంత్రం ప్రధాన మంత్రం మణిపద్మేహం మణిపద్మాయ దీనికి మనం మాంద్యమాలు మనం ఎలా చేయగలం మనం దాటాల్సినటువంటి సప్త సముద్రాలు గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి సమస్యలను దాటడానికి ఒక టార్గెట్గా పెట్టుకుని చేసుకునే విధానమే ఈ మంత్రాలన్నీ బీజక్ష ఇక నియమని నియమనిష్టల కోస్తుల్లోకి మనం ఉదయం పూజతో పాటు చేసుకునేదానికి నియమనిష్టలు కంపల్సరీ అవసరం ముందు రోజు మనం ఏం చేసినా ఎలా ఉన్నా సూర్యోదయానికి పూర్వమైన నిద్రలేసి స్నానం చేసి శుచిగా దీపారాధన ఇవన్నీ చేసుకుని సూర్యుడికి సంధ్యావందనం అర్ఘ్యప్రధానం చేసుకుని అంటే మీకు ఎలా తెలిస్తే ఎలా సంధ్యావందనం విధి విధానాలతో చేసుకోవచ్చు అయిపోయిన తర్వాత దేవత ఆర్చన దగ్గరకు వచ్చినప్పుడు తూర్పుకి అభిముఖంగా కూర్చుని దీపారాధన అవి చేసేసుకుని ఈ మంత్రాన్ని జపం చేసుకోవచ్చు ఎనిమిది సార్లు సహస్రం ఒకే ఆసనం మీద కూర్చొని నాలుగు వేలు చేయగలిగితే నాలుగు వేలు పదిహేసు వేలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఎలా లెక్క పెట్టుకోవడం ఇలాగా నా సందేహం వస్తుంది నిజమే ఎలా లెక్క పెట్టుకో ఇప్పుడు మనకి పూజా స్టోర్స్ లో జపాన్ చేసుకోవడానికి మాల కాకుండా ప్రెస్ చేసుకుని కాలిక్యులేటర్ టిక్ టిక్ అని సౌండ్ వస్తుంటది ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేసుకోవచ్చు లేదు జపమాల అలవాటు ఉన్న వాళ్ళు మనకి గోముఖ సంచిలో మాల నుంచి చూపుడు వేలిని బయటకు ఉంచి లోపల ఈ ఫింగర్ మీద మాల నడుస్తూ ఉంటుంది నూట అలా మీ ఓపిక పది మాలలు ఇరవై మాలలు ముప్పై మాలలు నలభై మాలలు మీ ఓపిక ఇప్పుడు మీరు చెప్పిన ఆ చిన్న మెషిన్ అయితే చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి అవగాహన లో కూడా దొరుకుతుంది పూజా స్టోర్స్ లో తక్కువ కాస్ట్ లోనే దొరికేస్తుంది మాల అన్నప్పుడు కొంచెం దానికి మళ్ళీ ఉంచుకునే ప్లేస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దీంతో ఇబ్బంది ఉండదు మీకు ఎలా వీలైతే అలా ఒకవేళ అది దొరకలేదండి ఆ మెషిన్ దొరకలేదు ఎలాగా నెక్స్ట్ ఇంకొక ఆల్టర్నేట్ ఉందమ్మ ఒక చిన్న పేపరు పెన్ను దగ్గర పెట్టుకుంది ఒకసారి ఏందో ఒకటి లేకపోతే ఒక నూటెనిమిది అయినా వేలు మీద కూడా లెక్క పెట్టి ఓ లేదమ్మా నాలుగు వేల గురించి వీళ్ళు కన్ఫ్యూజ్ వేలు సార్ ఎలా లెక్క పెట్టాలి అనేది కన్ఫ్యూషన్ పేపర్ మీద పేపర్ పెన్ను తీసుకుని ఒకసారి అయింది నాలుగు వేల అంకెలు వేయాలి లేదా నాలుగు వేల అంకెలు ఒకేసారి వేసి వేసుకుని టిక్ పెట్టుకుంటూ వెళ్ళిపోయి అది ఈజీగా ఉండొచ్చు కూడా అంటే ధ్యాస అంతా ఇక్కడ నెంబర్ రాయటం మీద ఉంటుంది కాబట్టి నాలుగు వేల అంకులు ఒకసారి వేసి వేసుకుని లేకపోతే ఒక వెయ్యి వేసుకుని రిపీట్ రిపీట్ టిక్ చేసుకుంటూ ఉండడం సంథింగ్ అది అక్కడ దృష్టి మంత్రం మీద ఉంచండి ఇంతని కాదు లేకపోతే ఒక వెయ్యి చేసుకోండి లేకపోతే ఒక నూట ఎనిమిది చేయండి ఎన్ని నిమిషాలు పట్టింది ఇన్ని నిమిషాలు ఈ ఈ సమయం ఒక గంట సేపు అరవై నిమిషాలు చేస్తే ఇంత వస్తుంది అనేది ఒక అంచనా అంచనా వేసుకోండి ఎక్కువ తక్కువతో పని ఎక్కువే చేసావు నష్టం నష్టమే ఉంది తక్కువ చేసావు ఇంకొన్ని ఎక్కువ రోజులు పడుతుంది అది మనము ఒక భగవంతుణ్ణి చేరుకోవడానికి లేకపోతే జ్ఞానాన్ని పొందడానికి తప్ప ఇందులో ఇంత చేస్తేనే ఈ ఫలితం వస్తారు ఇన్ని రూపాయలు వస్తాయి కాదు కదా ఎక్కువ తక్కువలతో పనిలేదు హ్యాపీగా చేసుకోండి ముందు దృష్టి మంత్రం మీద పెట్టండి అద్భుతంగా పనిచేస్తుంది ఇక రోజంతా ఓం మణిపద్మేహం అనుకోవడానికి ఎలాంటి మీరు ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఇబ్బంది ఏం లేదు అది హమ్ చేసుకుంటూ అది హమ్మింగ్ ఒక పాట మీ మనసుని రంజింప చేస్తుంది ఉత్తేజంగా ఉంటుంది ప్రశాంతంగా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు ఇప్పుడు మీకు ఇష్టమైనటువంటి దేవుడు పాట పాడుకుంటున్నారు మనసు ఆనందంతో అలాగే మీకు ఇష్టమైన హీరో పాట వింటున్నారు అప్పుడు కూడా ఆనందం ఉంది కదా ఇక్కడ కూడా ఆ మంత్రాన్ని చేయటం ద్వారా అదే ఆనందం మణిపూర్వకానికి సంబంధించిన ఆనందమే ఉంటుంది తప్ప వేరే ఉండదు అక్కడ లాకినీస్ అయితే వైష్ణవ స్వరూపుని ఉంటుంది మణిపూర్వకంలో దేవి అద్భుతంగా ఆవిడ ఆనంద పారవస్యం కడుపు ఉంటుంది తృప్తి ఉంటుంది సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ సార్ అయితే ఇక్కడ ఇంకొక సందేహం ఒకళ్ళు అడిగారు నేను ఈ మంత్రాన్ని చదువుతున్నప్పుడు నాకు గుండెల్లో నెప్పిగా అనిపిస్తుంది బరువుగా అనిపిస్తుంది ఇది ఎందువల్ల అని అడిగారు సార్ అంటే బంధుత్వాలకి బంధాలకి సంబంధించినటువంటి బాధ అంటే ఏదో తెలియని ఇబ్బంది రిలేషన్షిప్స్ మధ్యలో ఉన్నటువంటి ఇబ్బంది అది మిమ్మల్ని బాధిస్తుంది మనస్సుకి కష్టం అనిపిస్తుంది ఇది చేయటం ద్వారా అక్కడ రిమూవ్ ఆ బాధ ఏదైతే గుండెల్లో దాచేసుకున్నటువంటి బాధ నిగూఢమైనటువంటి బాధ చాలా ఇబ్బంది ఆ ఇబ్బంది తొలగుతుంది అని తప్ప అది ఇబ్బంది ఏం కదా రీసెంట్గా ఎవరో నాకు చెప్పారమ్మా ఒక చిన్నబాబు స్కూల్కి వెళ్తున్నాడు బస్సులో కడుపు నొప్పి వచ్చింది అతనికి వాళ్ళ అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది మణిపద్మేహం చేసుకో బాగుంటుంది ఎనభై సార్లు చేసాడంటమ్మ కడుపు నొప్పి తగ్గిపోయింది అంటే స్కూల్కి లోపు దారిలో కడుపు నొప్పి వస్తే ఆ బాబు చెప్పింది వాళ్ళ అమ్మతో చెప్పింది అమ్మ నేను ఎనభై సార్లు చేసి కడుపు నొప్పి తగ్గిపోయింది లెక్క పెట్టుకున్నాను అంటే మైండ్ డైవర్ట్ అయ్యి కౌంట్ మీద కూడా వెళ్ళింది నొప్పి తగ్గిపోయింది అంటే మంత్రం పనిచేసింది అరబం కర్మం తెలియదు ఏదో తిన్న వ్యర్థ పదార్థం ఏదో కడుపుకి నొప్పి రావడానికి కారణం అనిపించింది గ్యాస్టిక్ వచ్చింది ఈ మంత్రం ఎప్పుడైతే బ్రెయిన్ లోకి వెళ్ళిందో డైక్లోఫినక్ బాడీకి ఒక మెడిసిన్ రిలీజ్ చేసింది నొప్పి తగ్గిపోయింది అంటే మంత్రం పనిచేసింది అంటే బ్రెయిన్ మీద ప్రభావం చూపి నాకు ఏది అవసరమో అది ఇస్తుంది ఇక్కడ మంత్రాలకి చింతకాయలు రాలతాయి అంటే చింతకాయలు అంటే కాయం అంటే శరీరము చింతలు అంటే సమస్యలు చింతకాయలు రాలితాయి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు దృష్టి పెట్టి ధ్యాస పెట్టి మంత్రాన్ని జపించగలిగితే మీ కాయం మీద ఉన్నటువంటి చింతలు రాలిపోతాయి ఊరికే అది పుట్టింది కాదు చింతలు అద్భుతంగా అద్భుతం సార్ చాలా చెప్పారు యాక్చువల్ గా అంటే ఎత్తి చూపించటం లాగా చెప్తూ ఉంటారు సైకలాజికల్ గా ఒక పాజిటివ్నెస్ ని క్రియేట్ చేయటమే ఈ మంత్రాలు గానీ మెడిటేట్ చేయడం గానీ సాధన అంతేనా సార్ మనం గారితో ఒక వీడియో ఉంటుందమ్మా ఆయన అంటే విత్తనాలు మనం జల్లుతాం కదా పెసలు వేయిన జల్లెం మొక్కలు వస్తాయి అలాగే ఈ విత్తనాలని ఒక తిరగలలో వేసి తిప్పితే విత్తనాలు ఏమవుతాయి పిండిగా మారిపోతాయి ఈ పిండిని జలిపితే మొక్కలు వస్తాయి రావు అంటే నోరు అనే ఈ తిరగలిలో ఒక మంత్రాన్ని వేసి రుబ్బితే మర ఆడిస్తే అందులోంచి వచ్చే పిండి అంటే మనకి మన జన్మకి పునర్జన్మ రాహిత్యం మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేని స్థితికి తీసుకెళ్తుంది అంటే మనం చేతులెత్తి దండం పెట్టాలమ్మా ఇలాంటి పండితులు వేదాన్ని అధ్యయనం చేసి మనకు అందిస్తున్నందుకు నిజంగా మనం అంటే కొంత సమయాన్ని కేటాయించి ఇలాంటివి వినగలిగితే హండ్రెడ్ పర్సెంట్ అద్భుతమైనటువంటి జీవితాలు కష్టాలు పడాల్సిన అవసరం లేదు భగవంతుడు ఎక్కడ ఉన్నాడా వేద వ్యాసుడు నిజంగానే ఉన్నారంటే యూరోపాల్లోనే ఉన్నారు ఆయన ఇంకా తిరుగుతూనే ఉన్నారు తిరుగుతూనే ఉన్నారు సామవేదంగా రూపంలో ఒక చాక ఒక గరికపట్టి గారు శ్రీనివాస్ అందరి రూపాల్లో తిరుగుతున్నాయి అందరు నేను చూస్తే కనపడతారు హృదయంలో నేను చూస్తే అద్భుతం సార్ మణి పద్మేహం గురించి రకరకాల సందేహాలు అంటే సో మీరు చేయాలన్న ఆ తపన ఏదైతే ఉందో దానిలో నుంచి పుట్టుకొస్తున్నాయి ఎలాంటి సందేహాలు సో అలాగే ఇంకొక చిన్న సందేహం సార్ పీరియడ్స్ లో ఉన్నప్పుడు మేము ఈ మంత్రాన్ని చేయొచ్చా అని అడుగుతున్నారు అంటే పని కట్టుకొని ఏదో పూజ చేసినట్టు ఆసనం వేసుకుని సూర్యుడికి అభిముఖంగా కూర్చుని చేయకూడదు అది మీకు తెలియకుండా మీరు ఇంతకుముందు మొదలుపెట్టి ఉన్నారు కాబట్టి అది మనస్సులో మననం జరుగుతూ ఉంటుంది దాన్ని మనం ఆపలేము అది పని కట్టుకుని మీరు ఈ ఈ పని చేసేటప్పుడు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు చేయొచ్చా ఇలా ఇలాంటి క్వశ్చన్ చేయించు చెయ్యక్కర్ల మీకు ఆటోమేటిక్గా ఇంతకుముందు చేసి ఉన్నారు కాబట్టి అది గుర్తొస్తుంది ఇప్పుడు నేను ఆ టైంలో చేయొద్దమ్మా అంటే గురుగారు చేయొద్దన్నారు కదా ఆమంత్రమే మంత్రమే మనం ఏదైతే వద్దంటామో మనసు అట్టే పరిగెడుతూ ఉంటుంది కాబట్టి మీరు దాని గురించి పట్టించుకోకండి వచ్చినా కూడా పని కట్టుకుని మొదలు పెడుతున్నారు అనుకోండి అది కాదు మీరు పీరియడ్స్ లో ఉన్నప్పుడు స్టార్ట్ చేయడం అనేది చేయకండి మామూలుగా లోపల మన పద్మేహం లోపల అనుకుంటే దానికి అది జరుగుతుంది దాన్ని మీరు ఆపలేరు అది ఆగదు ఎందుకంటే ఈ పీరియడ్స్ అనేవి ఏదైతే ఉందో వ్యర్థ పదార్థం ఏదైతే ఉందో స్త్రీ లోపల జరుగుది జరిగే ప్రక్రియ అది మనసుకు సంబంధించింది ఆ సమయంలో మీ మనసు కొంచెం చికాకుగా ఉంటుంది కాబట్టి దైవం నామస్మరణ అనేది శ్రద్ధతో భక్తితో రాదు అట్ పరిస్థితి బాగాలేదు కాబట్టి వద్దన్నారు తప్ప అదేం తప్పని కాదు కాబట్టి ప్రారంభించడానికి మాత్రం అది సరైన సమయం కాదు అని పద్మేహం గురించి అనేక రకమైన సందేహాలు ఒక్కొక్కటిగా మనం నివృత్తి చేస్తున్నాం ఇకపైన కూడా సందేహాలు వస్తే మళ్ళీ ప్రయత్నించాలి రైట్ సార్ సరే ఇప్పటిదాకా అయితే చాలా మంది మన ఎపిసోడ్స్ ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ని కూడా ప్రెస్ చేయండి అప్పుడు మణి పద్మేహానికి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ ఉన్నా లేకపోతే విక్రమాదిత్య గారికి సంబంధించిన లేకపోతే భక్తి రిలేటెడ్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది సరే క లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక్కసారి మళ్ళీ మీ నోట్ తో అమ్మని పద్మేహం మంత్రం చెప్పుకుంటారమ్మా ఓ ఓ ఓం మణి పద్మేహం ఓం మణి పద్మేహం ॐ माणि पद्मेहम् 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 పద్మేహం ఓం మణి పద్మేహం వండర్ఫుల్ సార్ అలాగే బీజాక్షరాలతో కూడిన మణిపద్మేహం మంత్రం తప్పకుండా ఓం హ్రం హరీం హ్రూం హరైం హరౌం హ్ర మణిపద్మాయ నమ ॐ ह्रां हरिं हृं हरें हरौं ह्रः मणिपद्माय नमः ॐ हरां हरिं हृं हरें हरों ह्रः मणिपद्माय नमः ॐ हरां हरिं हृं हरें हरौं ह्र मणिपद्माय नमः ॐ हरां हरिं हृं हरैं ह्रौं ह्रः मणिपद्माय नमः